కాకినాడ పెద్ద మార్కెట్ సమీపంలో గల ఉల్లింకల వారి వీధిలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వినూత్న రీతిలో వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో వెండి ఖర్జూరాలతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఖర్జూర గణనాథుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక యువజన సంఘం నిర్వాహకులు మాట్లాడుతూ, గత 16 సంవత్సరాలుగా పెద్ద మార్కెట్లోని సాయిబాబా గుడి ఎదురుగా గల ఉల్లింకల వారి వీధిలో వినూత్న విధంగా గణనాథుని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈసారి ఖర్జూరాలతో వినాయకుడిని ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా స్వామివారి ప్రసాదం కింద ఈ ఖర్జూరాలను నామమాత్ర పురుషంతో అందించడం జరుగుతుందని వివరించారు. ప్రసిద్ధి వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ ఉల్లింకల వారి వీధి. ఈ ఉల్లింకల వారి వీధి అంటే చాలా మందికి ఈ అడ్రస్ తెలియదు. పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి ఆపోజిట్ వీధిలో ఈ యొక్క విగ్రహాన్ని నేను గత 16 సంవత్సరాల నుండి కూడా రకరకాల రూపాలతో తయారు చేస్తున్నాను. ఇక్కడ రుద్రాసుల వినాయకుడు, ముత్యాల వినాయకుడు, అలాగా డాలర్ వినాయకుడు, మొత్తం ఎన్నో రకాల అన్ని రకాలతో కూడా ఇక్కడ నేను తయారు చేస్తున్నాను. ఇది సొంతంగా తయారు చేసుకుని ఎవరిని బయట నుంచి తీసుకురావడం కానీ సొంతంగా తయారు చేసుకుంటాం. మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కష్టపడతాం, సొంతంగా చేసుకుంటాం, ఈ సొంతంగా ఖర్చు పెట్టుకుని చేస్తాం. ఈ యొక్క డిస్పోజల్ ఈ వినాయకుడి మీద ఉన్న ప్రసాదాన్ని 20 రూపాయలు 50 గ్రాములు 20 రూపాయలు పెట్టాం. 20 రూపాయలు ఎందుకు పెట్టారని అందరూ అనొచ్చు. ఈ 20 రూపాయలు పెట్టిన డబ్బులు కూడా అన్నదానానికి యూజ్ చేద్దారని నేను ఆ ఉద్దేశంలో పెట్టాను తప్పించి నేను అమ్ముకోలే చేయలేని కాదు. ఈ ఈ యొక్క విగ్రహం మీద ఉన్న ఈ అందరి చేతులు కూడా అన్నదానంలో కలాలని నేను అనుకుని పెట్టాను. కారణ భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.